ప్రియమైన తండ్రి, మీ స్వరక్తమిచ్చి కొన్న మీ ప్రజలకు మీ స్వకీయ సాంపాద్యంగా మీ జనముగా మీ రాజ్యముగా మీ సంఘముగా మేము ఇలాగు కూడొచ్చి నిన్ను జ్ఞాపం చేసుకొని ఆరాధించుటకును, నీతో పాలువారవుటకును, మీ సన్నిధి అనుభవించుటకును నేటి దినము మీరు మాకు అనుగ్రహించిన కై మిమ్మలను స్తుతిస్తూ ఆరాధిస్తూ పూజిస్తున్నాము. నీ నామం పేరిట భూలోకమంతా కూడా కూడి ఆరాధిస్తున్న కై స్తోత్రం. మీ దాసుడు మరి ఆనందరాజన్న మా ప్రభా పరిచర్య నిమిత్తమే శ్రీశైలం వెళ్ళింటున్నాం. అక్కడ ప్రజల క్షేమంకై బలపరిచి వాడుకున్నాము. విడిచొచ్చిన సంఘము దాసుని జ్ఞాపం చేసి ఇక్కడ మీ ప్రజల క్షేమంకై కృపతో జ్ఞాపం చేసుకు వాడుకున్నాము. మహిమ ఘనత కీర్తి కలిగించు మీ హస్తాలను అప్పగించుకుని యేసు క్రీస్తు నామమున స్తుతిస్తున్నాను తండ్రి. ఈ ఎబ్రిలకు రాసిన పత్రిక ఎబ్రేయులు అనగా యూదులు దేవుని అందు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన వారన్నమాట. సంవత్సరాలు మీద పడుతూ ఉండగా ఈ ఎబ్రీ విశ్వాసులు లేక యూదులు తిరిగి వాళ్ళు వెనకం చేశారు, బ్యాక్ స్లైడ్ చేయటము కలిగిన ఈ కారణాన్ని బట్టి పౌలు గారు ఈ ఉత్తరం రాయటం జరిగిందన్నమాట. వారు ప్రభువును నమ్ముకున్న దినాల్లో ఎలా ఉన్నారంటే చూద్దారండి. బైబిల్ గ్రంథం నుంచి ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32, 33, 34, 35 వచనాలు మనం మార్చి చదువుకుందాము. ఎబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 32 నుంచి 34 వరకు మనం మార్చి చదువుకుందాం. అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటము సహించిన పూర్వ దినములను జ్ఞాపనమునకు తెచ్చుకునుడి. ఎలయనగా మీరు ఖైదులో ఉన్న వారిని కరుణించి మీకు మరి శ్రేష్టమైనది స్థిరమైనదైన స్వాస్థ్యమున్నదని ఎరిగి మీ ఆస్తి కోల్పోటకు సంతోషంగా ఒప్పుకొంటిరి. వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తు వారిని అంగీకరించిన దినాల్లో వెలిగించబడ్డారు. వెలిగించబడిన వారి జీవితాల్లో గొప్ప పోరాటాలతో కూడిన శ్రమలు గుండా వెళ్ళారు. గొప్ప పోరాటంలో కూడిన శ్రమల గుండా వెళ్ళారు. తర్వాత ఆ శ్రమల గుండా వెళుతూ కూడా వాటన్నిటినీ సహిస్తూ వచ్చారు. తర్వాత ఇంకొక విధంగా చూస్తే నిందలు బాధలు అనుభవిస్తూ వచ్చారన్నమాట. నిందలు బాధలు అనుభవిస్తూ వచ్చారు. అలాగా అనుభవించే వారితో కూడా పాలివారిగా ఉన్నారు. అలాగ అనుభవించే వారితో కూడా పాలివారిగా ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు 10 మందిలో ఎట్లా ఉన్నారంటే ఆరడ పడుతూ వచ్చారన్నమాట. ఇది వారి యొక్క పరిస్థితి. అదే సమయంలో వాళ్ళకున్న భూ సంబంధమైన ఆస్తులన్నీ కూడా కోల్పోవటానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకు కోల్పోయినారు అంటే వారికి శ్రేష్టమైనది స్థిరమైనది పరలోకంలో స్వాస్థ్యం ఉంది అని భూ సంబంధమైన ఆస్తులన్నీ కూడా వాళ్ళు కోల్పోతూ వచ్చారు. ఒక రకంగా చూస్తే వీళ్ళు చాలా ఆత్మీయంగా ఎదిగిన వారిగా, ఆత్మీయంగా ఉన్న వ్యక్తులుగా, పాలివారిగా కనపడుతూ వచ్చారు. దినాలు గడవంగా ఏమైపోయిందంటే వీళ్ళు మెల్లిగా
ఎబ్రీ విశ్వాసులు గనక యూదులు గనక వాళ్ళ ధర్మశాస్త్రం సంబంధమైన వాటి వైపు మెల్లగా మల్లుకుంటూ వచ్చారన్నమాట. మల్లుకుంటూ వచ్చారు కనుక ఈ స్థితి చూసిన పౌలు గారు వీళ్ళ కొరకై ఈ ఉత్తరం రాయటం జరిగిందని ఇక్కడ మనము చూసుకోగలం. అందుకని ఈ ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో వారికి ఉత్తరం రాస్తూ ఏం చెప్తున్నాయంటే, ప్రభు అయిన యేసుక్రీస్తునే మీరు చూడాలి అని చెప్తూ ఉన్నాడు. యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు. కాబట్టి అన్ని పరిస్థితుల్లో ఇప్పుడు మీరు చూడవలసిన వ్యక్తి ఎవరు అంటే యేసు. ఆయన ఎవరు అంటే విశ్వాసానికి కర్త, ఆయన ఆరంభించి ముగించేవాడు. కాబట్టి ఆయన వైపు చూడండి అని మొదటిగా వారికి గుర్తు చేస్తున్నారు. రెండవ తలంపు ఏం చెప్తున్నాడంటే, వారు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఎదుట ఉంచబడిన ఆనందము, తన ఎదుట ఉంచబడిన ఆనందమును, ఆయన ఉంచబడిన ఆనందము చూసి అవమానాన్ని ఏం చేశాడంటే నిర్లక్ష్య పెట్టాడు. అవమానాన్ని ఏం చేశాడు? నిర్లక్ష్య పెట్టాడు. అందుకని ఆయన వైపు చూడండి. ఇది రెండవ తలంపు. మూడవ తలంపు, ఆయన శిలువను సహించాడు. మూడవ తలంపు, ఆయన ఏం సహించాడు? శిలువను సహించాడు. నాలుగవ తలంపు, దేవుని సింహాసనం యొక్క కుడిపాక్షమున ఆయన ఆశీనుడై ఉన్నాడు. దేవుని యొక్క సింహాసనం యొక్క కుడిపాక్షమున ఆయన ఆశీనుడై ఉన్నాడని నాలుగవ విషయం చెప్తూ కింద నాలుగు వచనం ఏమంటున్నాడంటే, పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిష్కారమంతయు ఆయన ఎంతగా ఓర్చుకున్నాడో ఆయన తలంచుకుంది. కనుక ఎబ్రీ విశ్వాసులకు, యూదా విశ్వాసులకు పౌలు ఉత్తరం రాస్తూ యేసు వైపు చూడండి, ఆయన తలంచుకోండి అని. ఎవరైపు చూడాలంట? యేసు వైపు చూడండి, ఆయన్ని తలంచుకోండి. కాబట్టి ఇప్పుడు యేసు వైపు చూడటం ద్వారా, ఆయన తలంచుకోవడం ద్వారా వాళ్ళకు కలిగే విషయాలు చాలా ఉన్నాయన్నమాట. ఉన్నాయి. ఒకప్పుడు యేసు వైపు చూశారు, రక్షణ పొందారు, వెలిగించబడ్డారు, బాగానే పరిగెత్తారు. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ స్లైడ్ అయినారు కాబట్టి మళ్ళీ యేసుప్రభువునే చూపిస్తారు. మళ్ళీ యేసుప్రభువునే ఉదయకాల సమయంలో ఒకవేళ ఐందో కుటుంబంలో జన్మించి ఉండొచ్చు, మహోదయ కుటుంబంలో జన్మించి ఉండొచ్చు, వేరే క్రైస్తవ కుటుంబంలో జన్మించి ఉండొచ్చు. కాబట్టి ఒకసారి సెలవు వైపు చూసా, యేసు ప్రభు ద్వారా విశ్వాసము ద్వారా వెలిగించబడ్డావు, ఆత్మీయంగా ముందుకు కొనసాగుతూ వచ్చావు, కానీ దినాలు మీద పడక మళ్ళా బ్యాక్ స్లైడ్ జీవితం, వెనకం చేసే జీవితం కలిగి ఉన్నావేమో. అందుకొరకే ప్రభు మళ్ళీ ఈ వర్తమానము మన బేస్బాల్ సంఘంలో కూడేస్తున్న విశ్వాసులమైన మనందరి కొరకై ఈ వర్తమానం ఆయన మళ్ళా తీసుకొని వస్తూ వచ్చాడు. కాబట్టి పరిస్థితులు ఏమైనా ఎలాగున్నా చూడవలసిన వ్యక్తి ఎవరంటే యేసు. తలుచుకోవలసిన వ్యక్తి ఎవరంటే యేసు. ఆయన్ని తలంచుకోవాలా? ఆయన వైపు చూడాలా? అది ఈ దినము మనకిస్తున్న వర్తమానం. మొట్టమొదటిగా ఇన్ని విషయాల్లో మొదటి ఆరాధన కొరకు వర్తమానం ఏంటంటే, ఆయన దేవుని కుడిపాక్షమున ఆశీనుడై ఉన్నాడు. ఆరాధనకు వర్తమానం ఏంటంటే, ఆయన దేవుని కుడిపాక్షమున ఆశీనుడై ఉన్నాడు. నాకు కూడా పలకండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం ఆఖరి భాగంలో పలకండి, దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. కాబట్టి దేవుని కుడి పార్శ్వమున సింహాసనం యొక్క ఆశీనుడై ఉన్నాడు. ఇది ఏం చూపిస్తుంది అంటే, ఈయన ఆశీనుడు కాకమునకు, ఈయన దేవుని కుడిపార్శ్వమున సింహాసనం మీద ఆశీనుడు కాకమునకు ఆయన చేసిన కార్యమేంటో, ఆయన చేసిన కార్యమేంటో మూడు విషయాలు గుర్తు చేస్తున్నాను. మూడు విషయాలు. మొదటిగా చూద్దానండి,
ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు. అందరం కలిసి చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3-4 వచనాలు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్తి గల మాట చేస్తా సమస్తమును నిర్వహించుచు, పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందిన వారి కంటే అంత శ్రేష్ఠుడే, ఉన్నత లోకమందు మహామగుడకు దేవుని కుడిపాక్షమున కూర్చుండెను. మొదటి మాట ఏంటంటే పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి, పాపముల విషయమై శుద్ధీకరణము తానే చేసి, ఇది చేసి ముగించిన తర్వాత ఇప్పుడు ఆయన మహామగుడగ దేవుని యొక్క కుడిపార్శ్వమున సింహాసన ఆసీనుడై ఉన్నాడు. ఇది మొదటిగా. రెండవ తలంపు ఏంటంటే ఈ ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13 వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13 వచనం. అందరం కలిసి చదువుకుందాం. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయవడుకు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని దేవదూతలలో ఎవను గురించి నేను ఎప్పుడైనా చెప్పానా? కాబట్టి రెండవ తలంపు నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేయవడుకు నా సింహాసనం మీద కూర్చుండుము అని దేవదూతలతో చెప్పలా, యేసుప్రభుతో చెప్పాను. ఇది రెండవ తలంపు. మూడవ తలంపు రండి, ఎబ్రీలకు రాసిన పత్రిక 8 మొదటి రెండు వచనాలు అందరం కలిసి చదువుతున్నాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 8 మొదటి రెండు వచనాలు అందరం కలిసి చదువుతున్నాం. మేము వివరించుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా మనకట్టి ప్రధాన యాజకుడు ఒకడున్నాడు, ఆయన పరిశుద్ధాలయమునకును అనగా మనుషుడు కాక ప్రభువే స్థాపించిన నిజమైన గూడారమునకు పరిచారకుడై ఉండి పరలోకమందు మహామహుని సింహాసనమునకు కుడిపార్శ్వమున ఆశీనుడై ఉన్నాడు. ఇక్కడ మూడవ తలం అంటే ప్రభువే స్థాపించిన నిజమైన గూడారమునకు పరిచారకుడై ఉండి, ప్రభువే స్థాపించిన నిజమైన గూడారమునకు ఆయన పరిచారకుడు. ఇది మూడవ తలం. మొదటిగా పాపముల విషయమై శుద్ధీకరణం తానే చేసి, రెండవదిగా తన శత్రువులను పాదపీఠం వరకు ఆయన సింహాసనం మీద, అంటే శత్రువులు పాదపీఠంగా ఆయన పాదపీఠంగా చేయవలసి సింహాసనం మీద ఉన్నారు. రెండు మూడవ తలంపు ప్రభువే స్థాపించిన గూడారమునకు ఆయన పరిచారకుడు. ఆయన ఈ మూడు విషయాల్లో ఒక్కొక్కటి మనం జ్ఞాపకం చేసుకుంటే, యూదులు అనగా ఎబ్రీలు ధర్మశాస్త్రం ప్రకారము మాటి మాటికి వాళ్ళు పాపము జ్ఞాపకం వస్తూ ఉంది, పాపం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక కోడెనో ఎద్దునో పొట్టేలనో తీసుకొచ్చి ఏం చేస్తారంటే ప్రత్యేక గుడారంలో తీసుకొస్తే వాళ్ళ యొక్క పాపములను ఒప్పుకొని ఆ పొట్టేల మీదో గొర్రెపిల్ల మీదో లేకపోతే కోడి మీదో ఒప్పుకుంటాయి. అప్పుడు అక్కడ వధించబడుతుంది. ఆ రక్తం తీసుకొని ప్రధాన యాజకుడు ఏం చేశాడంటే అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకెళ్ళి అక్కడ కర్ణాపీఠం దగ్గర ప్రోక్షించి తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ చెవులు కుడి చెవికి కుడి చేయి బొట్టవేలకి కుడికాలు బొట్టాలకి సమర్పుతాడు. ఇలాగ చేసేవాళ్ళు కనుక ఇలా చేస్తూ ఉండేవాళ్ళు, మళ్ళీ పాపము వాళ్ళకి జ్ఞప్తి వచ్చేదన్నమాట. పాపం వల్ల జ్ఞాపకం వచ్చేది, మళ్ళా బలు ఇచ్చేవారు. ఇదే పని జరుగుతూనే ఉంది. పాపములు తీసివేయలేని బలులను అర్పిస్తూ ఉన్నారు. ఇంకో మాట చెప్పాలంటే ఇది ఏం చెప్తాడంటే నిర్జీవ క్రియలు, అంటే ఈ క్రియలు జీవము లేని క్రియలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి యేసు ప్రభువారు ఏమైనా అంటే శరీరధారిగా వచ్చి ఒక్కసారి
మానవులందరి కొరకే, అంటే ఎబ్రేయులకు మాత్రమే కాదు, యూదులకే కాదు, ఇస్రాయేలుకే కాదు, ప్రపంచంలో ఉన్న మానవులందరి కొరకే ఒక్కసారి ఆయన ఏం చేశాడంటే, మానవులందరినీ ప్రేమించి తన శరీరాన్ని ఆ శిలువ మరణానికి అప్పగించాడు, శిలువ మరణానికి అప్పగించాడు. కాబట్టి ఇప్పుడు ఒక్కసారి ఆయన అప్పగించుకోవటం ద్వారా ఇప్పుడు యేసు ప్రభు మీద పాపములన్నీ మోపబడ్డాయి, ఆ పాపములన్నీ యేసు ప్రభువుని శిక్షించాయి, ఆ పాపములన్నీ యేసు ప్రభువును నలగొట్టాయి, ఆ పాపములన్నీ ఆయన గాయం చేశాయి, ఆ పాపములన్నీ కూడా ఆయన్ని శిక్షించడం ద్వారా, ఆయన శ్రమపరచడం ద్వారా ఆయన స్వరూపమును సోదస్సును కోల్పోయి నిరాకారంగా అయిపోయాడు, నిరాకారంగా అయిపోయాడు. ఎందుకంటే మానవులందరినీ, ఇస్రాయేలునే మాత్రం కాదు, ఎబ్రే విశ్వాసులు ఎబ్రేలు కాదు కనుక యూదులనే కాదు, ప్రపంచంలో మానవులందరినీ ప్రేమించి పాపములకైతే అప్పగించాడు. ఆ శరీరంలో నుండి ఆ రక్తము కారింది, ఆ రక్తమే ప్రాణం. ఆ రక్తం ఏం చెప్పండి, ప్రాణం. ప్రాణం పెట్టుటకును తీసుకున్నటకును తండ్రి యొద్ధ నుంచి అధికారము పొందొచ్చాడు. ప్రాణం పెట్టుటకును తీసుకున్నటకును తండ్రి యొద్ధ నుంచి అధికారము పొందొచ్చాడు. అది యోహాన్ సువార్త 10వ అధ్యాయంలో మనం చూడగలం. ప్రాణం పెట్టుటకును తీసుకున్నటకును అధికారము నాకు కలదు అని. కాబట్టి అధికారం పొందొచ్చాడు కనుక నిర్దోషమైన నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తం కాచాడు. లేఖనాల ప్రకారం ఆయన చనిపోయినాడు, సమాక్షేయబడ్డాడు, మూడవ దినాన పునర్గానులే లేచాడు. ఆ రక్తాన్ని చేతబట్టుకున్నాడు, ఆ రక్తాన్ని చేతబట్టుకున్నాడు. చూద్దారండి, ఎబ్రీలకు రాసిన పత్రిక, ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం అందరం కలిసి చదువుకుందాం. మేకలకి కోడెలకు రక్తముతో కాక తన స్వరక్తము చేత ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. పలకండి, తన స్వరక్తము చేత ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించాను. కాబట్టి ఆ స్వరక్తం చేత పట్టుకున్నాడు, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాడు. స్వరక్తం చేత పట్టుకొని పరిశుద్ధ స్థలంలో అంటే పరలోకానికి వెళ్ళాడు, పరలోకానికి వెళ్ళాడు. ఇదే ఏప్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయం, ఏప్రిల్కు రాసిన పత్రిక 9వ అధ్యాయము 24వ వచనం అందరం కలిసి చదువుకుందాం. ఏప్రిల్ 9:24 అందరం కలిసి. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలం పోలే హస్తకృత్యములైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సమూహమందు కనపడటకు పరలోకమందే ప్రవేశించను. పలకండి, ఇప్పుడు మన కొరకు దేవుని సమూహమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించాను. కాబట్టి ఇప్పుడు పరలోకమందు ప్రవేశించాడు, ఆ రక్తం చేత పట్టుకోకపోయాడు, అక్కడ ఉన్నాడు అనమాట. అక్కడ ఎప్పుడే విశ్వాసాలు పౌలు గుర్తు చేస్తున్నాడు కనుక విశ్వాసం ఉంచడం ద్వారా హృదయం మందు విశ్వసించి ఒప్పుకోవటం ద్వారా, పాపనైన గ్రహించి ఒప్పుకోవటం ద్వారా హృదయ స్థితి శుద్ధి చేయబడుతుంది. పాపము జ్ఞప్తికి రాదు, హృదయ శుద్ధి శుద్ధి హృదయంలో ఉన్న పాపము ఒప్పుకోవటం ద్వారా, విశ్వాసం నుంచి ఒప్పుకోవటం ద్వారా హృదయ శుద్ధి కలుగుతుంది, హృదయ శుద్ధి కలుగుతుంది, పాపం మీకు అన్నిటికీ జ్ఞాపకం రాదు. చూడండి, అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం అందరం కలిసి చదువుకుందాం. వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి మనకును వారికి ఏ భేదమును ఆయనను కనపరచలేదు. నాతో కూడా పలకండి, వారి హృదయములను విశ్వాసం వలన పవిత్రపరచి. కాబట్టి హృదయము పవిత్రపరచబడింది, హృదయం ఏం చేయబడింది, పవిత్రపరచబడింది. ఇదే ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం, ఎబ్రీలకు రాసిన పత్రిక 9:14 అందరం కలిసి చదువుకుందాం. నిత్యుడకు ఆత్మ ద్వారా
తను తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవంగల దేవుని సేవించుటకు నీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కాబట్టి మనస్సాక్షి శుద్ధి చేయబడింది, హృదయ శుద్ధి పొందారు. విశ్వాసం ద్వారా హృదయము పవిత్రపరచబడి మనస్సాక్షి కూడా శుద్ధి చేయబడి పాపం మీకు ఎన్నటికీ జ్ఞప్తికి రాదు. నేను నీ పాపములను ఇంకెన్నటికీ జ్ఞాపం చేసుకున్నాను అని. కాబట్టి ఇప్పుడు హృదయ శుద్ధి కలిగిన వారు విశ్వాసం ద్వారా పాప శుద్ధీకరణ పొందిన వారు ఒక్కసారి అని అర్పించుకోవడం ద్వారా పరిశుద్ధపరచబడిన వారు, ఈ పరిశుద్ధపరచబడిన వారు మౌనంగా ఉండలేరు, దేవుణ్ణి ఆరాధిస్తారు, స్తుతిస్తారు. అదే మనం చేసేదన్నమాట, అయ్యా నన్ను ప్రేమించావు, నా పాపం కొరకు అప్పగించుకున్నావు, నా కొరకు పాపం మోసుకున్నావు, నా బదులుగా శిక్ష పొందావు, నా పాపం నిన్ను గాయపరిచే, నా పాపం నిన్ను నలగొట్టే, నా పాపం నీకు స్వరూపం స్వగోత్సం లేకుండా చేసే, నేనే నిన్ను గాయం చేసే, తెలుసుంటే చేసేవాడిని కాదు, తెలియక చేశాను, క్షమించము, మీ రక్తం చేత నన్ను కడుగుము, శుద్ధి చేయము, పవిత్రపరచమని అడిగాము. కాబట్టి శుద్ధి చేయబడ్డాము, పవిత్రపరచబడి ఇంకా జ్ఞాపకం లేదు. ప్రభువా నువ్వు నన్ను శుద్ధి చేసావు, నా మనస్సాక్షి శుద్ధి చేసావు, కనుక నిన్ను సేవించేవాడికి చేసావు, థ్యాంక్స్ ప్రభువా, నీకు వందనాలు ప్రభువా, కృతజ్ఞనై ఉంటాను అని ఆయన ఆరాధించేవారుగా ఉంటున్నాం. ఇది మొదటి విషయం. రెండవ విషయం నీ శత్రువులను నీ పాదపీఠం వరకు చే వరకు కుడిపార్చమన శత్రువు. నీ శత్రువు అంటే ఎవరు అనుకుంటున్నారు? శత్రువులు అనే మాట ఉంది. ఇది ప్రవచనం రాయబడింది 113వ కీర్తనలో రాయబడింది. చూద్దారండి 113వ కీర్తన, దావీదు కీర్తన 110వ కీర్తన. దావీదు కీర్తన 110 1-2 వచనాలు. మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. ప్రభు, నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయవడకు నా కుడిపార్శ్వమున కూర్చునను. యెహోవా నీ పరిపాలన దండమును సియోనులోని సాగర్ చేయుచున్నాడు, నీ శత్రువుల మధ్య నువ్వు పరిపాలన చేయము. రెండో తలం అంటే ఇక్కడ నీ శత్రువులను పాదపీఠం వరకు చేయవరకు నా కుడిపార్శ్వమున కూర్చున్నాం అంటే ఈయన రెండవగా ఆయన రాజు అంటే ఆయనకు అధికారం ఉంది. అధికారము కలిగిన వాడుగా రాజుగా సింహాసనం మీద కూర్చున్నాడు. అందుకే మనం ఏం చెప్తామంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని అంటాం. ఆయన రాజులకు రాజు, ప్రభు. పౌలు కూడా అదే చెప్పాడు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని. ఎందుకు ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా ఆయన సింహాసనం మీద కూర్చున్నాడంటే ఆయనకు పరలోకమందు భూమి మీద కింద పాతాళంలో ఆయనకు అధికారం ఉంది. ఆయనకి ఏముంది చెప్పండి? అధికారం ఉంది. అందుకనే ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఆయన ఎవరిని చెప్పండి? సర్వాధికారి అయిన దేవుడు. రోమిల కాసిన పత్రిక 9వ అధ్యాయం రాయబడింది 5వ వచనంలో ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. సర్వాధికారి అయిన దేవుడు. ఎక్కడెక్కడ ఆయనకు అధికారం ఉంది? 1 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. పరలోకములో ఆయనకు అధికారం ఉంది, కనుక భూమి మీద ఉన్న అధికారుల మీద అధికారం ఉంది, కనుక పాతాల లోకంలో ఉన్న శక్తులు మీద ఆయనకి అధికారం ఉంది. కాబట్టి శత్రువులందరి మీద ఆయనకు అధికారం ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే అపవాది సాతానుడు
వాయుమండల సంబంధమైన అధిపతి, దురాత్ముల సమూహము, చీకటి శక్తుల యొక్క ప్రభావము, ఆకాశ మండలమందున్న దురాత్ముల సమూహము, వీటన్నిటి మీద ఆయనకేముందంటే అధికారం ఉంది. వీటన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. చాలామంది ఇది నాలో భయపడతా ఉంటారనమాట. అన్న, మేము మల్లారంలో ఉన్నప్పుడు పక్కనే గుంటూరు జిల్లా మల్లారం చాలా మారుమూలుగా అనమాట, ఆ పక్కనే తాండవ వాళ్ళు ఉండేవాళ్ళు, అక్కడ చెడుపు చేసేవాళ్ళు ఉంటారు, చేతపడు చేస్తారట. ఆ పక్కనే మందిరం ఆనుకొని ఉన్నారు. విశ్వాసులందరూ ఏం చెప్పేవాళ్ళంటే, అన్నా ఆ చెడుగు చేసేవాడు అన్న ఉన్నాడన్న, మందిరం ఆనుకొని బాగా ప్రార్థన చేయాలన్నా అంటారు అంటారు అనమాట. నేను చెప్పాను, ఆయన ఆయనకేముంది, సింహాసనం మీద కూర్చుని ఆయనకి ఏముంది చెప్పండి, అధికారం ఉంది, ఆ శక్తులు ఏమి కూడా ఏం చేయవు, ప్రభావము చేయవు, ధైర్యంగా ఉండండి, భయప వాళ్ళ ధైర్యపరుస్తూ వచ్చా. కాబట్టి ఈ లోకంలో విశ్వాసులైన వారు శక్తులు ఉన్నాయి, శక్తులు ఉన్నాయి, శత్రువులు ఉన్నారు, ఆయన వాటన్నిటి మీద ఆయనకు అధికారం ఉంది. కాబట్టి సింహాసనం మీద కూర్చున్న ఆయన వైపే చూడాలి, ఆయన వైపే చూడాలి. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో భయపడిన అవసరం లేదు, దంకడం అవసరం లేదు. వాయుల పాడ రాయల పాడలో కూడా ఆ మందిరంలో వెనకాల ఏం చేసి పెట్టారట, చెడుపు చేసి పెట్టినారట, సేవకుడు అక్కడ నుంచి వెళ్ళిపోవాలి. కనుక ఎంతో ప్లానింగ్ చేస్తుంటారు. కానీ దేవుని శక్తి మందు, దేవుడు సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు కాబట్టి, ఆయన సర్వాధికారి అయిన దేవుడుగా ఉన్నాడు కాబట్టి, ఆ శక్తి మంతుడు ఎదుట ఏ శక్తులు కూడా నిలవ, ఏ శక్తులు కూడా నిలవ. అందుకనే ఆయన అధికారము కలిగింది. ఇది మనకు మంచి హోప్ ఇస్తుంది, నిరీక్షణ ఇస్తుంది, ధైర్యం ఇస్తుంది. కాబట్టి ఆయన వైపు చూసినప్పుడు, అయ్యా నువ్వు సింహాసనం మీద ఉన్నావు, నా హృదయానికి రాజు కాదు, మాకు శక్తులన్నిటి మీద కూడా నువ్వు అధికారం కలిగిన వాడుగున్నావు, నువ్వు ఉన్నావు నాయన, అందుకే మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఆరాధిస్తున్నామని ఆయన ఆరాధించి స్తుతించవలసిన వాడుగున్నాం. ఇది రెండవ తలంపు, ఇది రెండవ తలంపు. మూడవ తలంపు ఏంటంటే, ఆయన ప్రభువే స్థాపించిన గూడారానికి ఆయన పరిచారకుడు. ప్రవేశాపించిన కూడా వెనక ఆయన పరిచారకుడు. ఏం రాయబడిందంటే, ఎబ్రయీలు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో రాయబడింది, ప్రవేశాపించిన గూడారమ్మకు పరిచారకుడు అంటే ప్రధాన యాజకుడు అని రాయబడింది. ఇంకొక చోట పరిచారకుడు అని రాయబడింది. ప్రధాన యాజకుడు, పరిచారకుడు, ఈ రెండు ఏం చూపిస్తుందంటే, చాలా ఆత్మీయమైన సత్యాలు మనకు బోధిస్తాయి. చూద్దారండి, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనం, మొదటి 2 వచనం అందరం కలిసి చదువుకుందాం. మొదటి 2 వచనం, మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనం, నా చిన్న పిల్లలారా, మీరు పాపం చేయకుండాకై ఈ సంగతులు మీకు రాయిస్తున్నాను, ఎవడైనను పాపము చేసిన నీతిమంతుడైన యేసుక్రీస్తు అనే ఉత్తరవాది తండ్రి యొక్క మనకున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. కాబట్టి ఉత్తరవాది, ఉత్తరవాది. ఈ పత్రిక రాస్తూ పౌలు ఏమన్నాడంటే, ఈ పత్రికలో 3 రకాలమైన వారు ఉన్నారు. మొదటిగా చిన్నపిల్లలు ఉన్నారు, 2వదిగా యవనస్తులు ఉన్నారు, 3వదిగా వృద్ధులు ఉన్నారు. చిన్నపిల్లలేమో పాపం చేస్తారన్నమాట, పాపము చేస్తారు. కాబట్టి చిన్నపిల్లలు విరిగి ఎరక్క పాపం చేస్తారు, అంటే తప్పులు చేస్తూ ఉంటారని పొరపాటు. మామూలు పిల్లలు నడిచేటప్పుడు పడతారు లేస్తారు, పెడతారు లేస్తారు. కనుక ఆ సందర్భాన్ని బట్టి చెప్తూ వచ్చారు. ఇలా చిన్నపిల్లలు యవనస్తులు దేవుని వాక్యం కలిగి ఉన్న కనుక వాళ్ళు బలవంతులు, దుష్టుని జయించారు. వృద్ధులు అన్నీ ఎరిగిన వారు, అన్నీ ఎరిగిన వారు. కాబట్టి వాళ్ళకి మనం ఏం చెప్పడం అవసరం లేదు, వాళ్ళు అన్ని ఎరిగిన కనుక వివేచించగలరన్నమాట. అది కాదు, ఇప్పుడు చిన్నపిల్లలకు రాస్తూ ఏమంటున్నాడంటే, చిన్నపిల్లలారా, ఇది నాలో చాలామంది రక్షించబడిన తర్వాత 10 సంవత్సరాలు కానీ, 20 సంవత్సరాలు కానీ, 30 సంవత్సరాలు కానీ, 40 సంవత్సరాలు కానీ ఇంకా చిన్నపిల్లలుగానే ఉంటారు, ఎదగనే ఎదగనమాట. అలాగే ఉంటారు, ఇలా పడతా ఉంటారు లేచుకుంటారు, పడతా ఉంటారు లేచుకుంటారు, పడుతుంటారు లేచుకుంటారు. అట్లాంటి వారికి ఇస్తున్న వర్తమానం ఏంటంటే, వర్తమానం అంటే పరలోకమందున మనకు ఆదరణకర్త ఒక ఆయన, ఆదరణకర్త ఒక ఆయన. అందుకనే ఆయన వైపు చూడాలి,
ఉదాహరణగా పిల్లలు చాలాసార్లు తల్లిదండ్రులు చేయబట్టుకొని నడుస్తూ ఉంటారు. వాళ్ళు పడతారు, తల్లి వెంటనే ఏం చెప్తుందంటే చేయబట్టుకోండి, అందుకే నన్ను చెప్పినాను, నేను నీ చేయబట్టుకొని నడిపిస్తానంటే నువ్వు నా చేయబట్టుకొని నడిచావు కాబట్టి పట్టావు, ఇప్పటి నుంచి నేను నీ చేయబట్టుకొని నడిపిస్తాను, అవును మా నా తప్పు తెలుసుకున్నాను, అట్లా ఆదరిస్తాడనమాట. కనుక ఆయన ఆదరణకర్తగా ఉన్నాడు, ఆదరణకర్తగా ఉన్నాడు అంటే నేను ఉదాహరణకు మామూలుగా ఇట్లా చెప్తున్నాను. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ రక్తాన్ని చేతులు పట్టుకొని పోయినాడు కాబట్టి, అయ్యా ఈ చిన్నపిల్లలు తెలియక చేశారు, ఎరగక చేశారు, పొరపాటు చేశారు, క్షమించు అని క్షమాపణతో కూడిన ఆ విజ్ఞాపన పరిచర్య ఇప్పుడు కూడా క్షమిస్తూ ఉంది. నీవు కూడా ఈ యొక్క ఆరాధన సమయంలో ఒకవేళ పడిపోయి ఉన్నావేమో, రక్షించబడి 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు కూడా కావచ్చు, 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు కూడా, ఒకవేళ పడిపోయి ఉన్నావేమో, నేను పడిపోయినా వెనకం చేస్తున్నానని నువ్వేం దిగులు పడిన అవసరం లే. ఉత్తరవాది ఉన్నాడు, ఆయన వైపు చూస్తే ఆయన నిన్ను క్షమించి నిలబెట్టగలడు, పడిపోకుండా ఆయన నిన్ను నడిపించగలడు. ఆయనే ఆదరణకర్త, ఆయనే ఆదరణ, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన ప్రధాన తర్వాత పరిచారకుడు అనే దేవుడే స్థాపించిన ఆ గుడారానికి ఆయన పరిచారకుడు. పరిచారకుడు యొక్క పరిచర్య ఏంటంటే, మనము యేసు ప్రభు దినాల్లో యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ఒక పరిచారకుడుగా ఒక పల్లెంలో నీళ్లు తీసుకొని శిష్యులు పాదాలు ఏం తీసుకు వచ్చాడట, కడుగుతూ వచ్చాడు. ఎందుకు ఆయన కడుగుతూ వచ్చాడు అంటే తనతో వాళ్ళకి పాలు ఇవ్వాలి, తన శరీరంలో వాళ్ళకి పాలు ఇవ్వాలి, తన రక్తంలో వాళ్ళకి పాలు ఇవ్వాలి, తనతో వారికి పాలు ఇవ్వాలి, అదే సమయంలో తన సింహాసనం మీద కూడా ఆయనకు పాలు ఇవ్వాలి, తన సింహాసనం మీద కూడా పాలు ఇవ్వాలి. అంటే వాళ్ళకి నా రక్తము చేత రక్షించబడిన, నా యందు విశ్వాసం ఉంచి పవిత్రపరచబడిన వారి హృదయములు, వారి క్రియలు, వాళ్ళ చేష్టలు, నేను ప్రేమించుచు అంతవరకు వారిని ప్రేమించుచు వారిని కడిగి నాతో పాలువారినిగా చేస్తాను. నా శరీరంలో నా రక్తంలో పాలువారి కాదు, నా సింహాసనం మీద కూడా వాళ్ళకి ఏముంది, పాలు ఉంది, ఆయనతో నాతో కూడా సమస్తమున వాళ్ళకి పాలుంది. అందుకే ఆ పరిచారకుడు అనే మాట మనకు జ్ఞాపకం ఇస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో ఈ యేసు వైపు చూసి ఆయన దేవుని కృపాశ్రమ ఆశీనుడై ఉన్నాడు కాబట్టి పాపాలకు శుద్ధీకరణ కార్యం చేశాడు, శత్రువులను బాధపడటం వరకు కూర్చుండే వరకు పెట్టి వరకు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, ఆయన అధికారం కలిగిన వాడు. మూడవదిగా ఆయన దేవుడే స్థాపించిన ఆ గుడారానికి ఆయన పరిచారకుడిగా ప్రధాని అతిథిగా ఉన్నాడు. గిట్టి తలంపులతో మనల్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆ యేసుని చూసి ఈ ఉదయకాల సమయంలో ఎలా మౌనం ఉండగలం. కాబట్టి ఆయన తలంచుకొని ఆయన జ్ఞాపకం చేసుకొని మనము ఆరాధన చేస్తాం. మనమందరం లేచి నిలబడి 174వ పాట పాడుకుంటాం. నాలుగవ వచనం పాడేటప్పుడు సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ ఇస్తారు, దయచేసి ఆ సమయంలో ముందుకు రండి, ఖాళీలు ఉండకుండా బల్ల కూడా ఏర్పాటు కొరకాయి, ముందుకు రావాల్సిన పని చేస్తున్నాం సహోదరులు కానీ ముందు చూడండమ్మా, ఖాళీలు ఉంటే కదా వచ్చి ముందుకు తిరిగిరండి, ముందుకు రండి, ప్రయాస కూడా ముందుకు రండి, జరగండమ్మా ముందుకు జరిగిరండి. నూట 74వ పాట, నా ప్రభు ప్రేమించాను నన్ను ప్రేమించాను.
కూర్చోండి. ఆరాధన వెళ్దాం. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్లు ఒక సహోదరుడు ఒక సహోదరు ఆరాధన చేయండి. ఆ తర్వాత యవనస్తులంటి సహోదర సహోదరులకు సంబంధిస్తాం. వారు అయిపోయిన తర్వాత మరి మొదట 3 స్తంభాలు ఉన్న వారికి, తర్వాత 3 నుంచి 5 స్తంభాలు ఉన్న వారికి, ఆ తర్వాత 5 స్తంభాలు ఆఖరి వారికి, తర్వాత కుర్చీలో కూర్చున్న సహోదరులకు సహోదరులకు, తర్వాత ఆఖరిలో గ్లోరీ హాల్ ఉన్న సహోదరులకు ఆరాధన ఏర్పాటు చేస్తాం. గమనించి ఆరాధన చేయండి. దీర్ఘంగా ఎవరు ఆరాధన చేయండి. ఆరాధన మొదలుపెట్టండి. సర్వశక్తి గల సర్వాధికారి అయిన ప్రభువ, మీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. దయగలైన దేవుడవై తండ్రి, పాపినైనా నన్ను కరుణించి చీకటిలో అంధకారంలో కొట్టాడుతున్న నన్ను తండ్రి వెలిగించిన దేవుడవు, వెలికి రక్షించిన దేవుడవు. మీ పాదములకు స్తోత్రములు వందనములు చెల్లి